बलां मलयज शीतलां तस्य श्यामलां मातरं वंदे सुजलां सुफलां मलयज शीतलां तस्य श्यामलां मातरं वंदे मां। हाय नेनु मी जयंती वल्लूरपल्ली वेलकम टू माय चैनल ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి మరి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చానండి మరి ఇది ఈరోజు మన భారతదేశానికి పెద్ద పండుగ అన్నమాట ఈ ఆగస్టు 15న స్కూళ్ళల్లో కాలేజీల్లో మరి గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రైవేట్ గాని అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా మనం మన జాతీయ జెండాని ఎగరేసి మన దేశ గౌరవాన్ని చూపించుకుంటాం అన్నమాట ఆ జెండా ఎగరేసినప్పుడు అది అలా ముడిగట్టి దాంట్లో పూలు పెడతారన్నమాట అలా లాగినప్పుడు ఆ పూల కింద గాంధీ గారి పటాలు పెడతారని పడతాయి అది ఇలా లాగగానే ఆ జెండా ఇలా పైకెళ్ళగానే అది విచ్చుకొని గాలికి ఇలా ఎగురుతుంటే అందరూ ఎంతో సంతోషంగా ఉబ్బిపోతారన్నమాట వెంటనే ఆటోమేటిక్గానే తెలియకుండానే ఇట్లా సెల్యూట్ పెట్టేస్తారు మన ఆ దృశ్యం నిజంగా చాలా బాగుంటుంది అది అది నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను మా రామచంద్ర గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నాకు ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసే అవకాశం వచ్చింది నిజంగా అలా చుట్టూ ఎన్సిసి వాళ్ళు పెరేడ్ చేస్తుంటే స్టాఫ్ అంతా పక్కన నుంచుంటే స్టూడెంట్స్ తోటి చక్కగా మువ్వనెల జెండా ఇలా పైకి ఎగురుతుంటే మరి స్టూడెంట్స్ అందరూ దేశభక్తి పాటలు పాడుతుంటే నిజంగా ఆ దృశ్యాన్ని నేను మర్చిపోలేను అన్నమాట మరి ఆ రోజు అందరూ స్వీట్స్ అయ్యి మరి పంచుతారు స్టూడెంట్స్కి మరి మా కాలేజీలోనే కాదండి ఇంకా నేను ఇంకా చాలా కాలేజీలు చాలా స్కూళ్ళు నన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తూ ఉండేవారు ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్కి త్రివేణి స్కూలు నాలెడ్జ్ స్కూల్ ఇంకా కొన్ని సో నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి ఈరోజు అసలు జెండా అనేది మనం ఎందుకు ఎగరేస్తున్నాం ఆ జెండా యొక్క రంగుల ప్రాముఖ్యత ఒక చిన్నది మీకు చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు జెండాలో మూడు రంగులు ఉంటాయి అందరికీ తెలిసిందే కదా పైన కాషాయ రంగు ఎందుకు పెట్టారు అట్లా కాషాయ రంగు పెట్టడం అర్థం ఏంటంటే ఎంతోమంది చేసిన త్యాగానికి గుర్తన్నమాట ఆ రోజున ఆ త్యాగా వీరుల ఆ త్యాగాన్ని అది చూపిస్తూ దానికి ప్రతీక అన్నమాట వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని త్యాగాన్ని చూపించేదే కేసరి రంగు ఇంకా తర్వాత మధ్యలో తెల్ల రంగు పెట్టారు తెల్ల రంగు అంటే శాంతికి చిహ్నం ప్రశాంతంగా ఉండాలని మరి స్వచ్ఛంగా ఉండాలని మరి నీతి నిజాయితీగా ఉండాలని ఇవన్నిటి కూడా ఒక పారదర్శకత అన్నమాట అందుకని అది తెలుపు రంగు పెట్టారు అది మధ్యలో ఇంకా చివర హరితం అంటే గ్రీన్ కలర్ అన్నమాట ఈ గ్రీన్ కలర్ ఏం సూచిస్తుంది అంటే మన ప్రకృతి ధర్మాలు ప్రకృతి అంతా చూపిస్తుంది ప్రకృతి ధర్మాలు చూపిస్తుంది పాడి పంట అంతా కూడా మన సంపద అంతా కూడా దాంట్లో సూచిస్తుంది నిజాయితీ అంతా కూడా అందులో సూచిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఈ మూడు రంగులకు అర్థంతో ఇలా పెడితే మధ్యలో ఒక గుండ్రంగా ఉన్నదేంటి అశోక చక్రం ఈ అశోక చక్రం ఏంటంటే నీలం రంగులో ఉంటుంది అశోక చక్రం ఏం చూపిస్తుందంటే నిజాయితీని సూచిస్తుంది మానవ ధర్మాలను సూచిస్తుంది ఇవన్నీ ఇలా ఉండాలి అని చెప్పి మనకి అదొక ఎగ్జాంపుల్ లాగా పెట్టారన్నమాట ఇంతకీ ఈ జెండా రూపకల్పన చేసింది ఎవరు తెలిసే ఉంటుంది అందరికీ పింగళి వెంకయ్య గారు మర్చిపోకండి తెలియని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి చాలా క్విజ్లు అడుగుతుంటారు ఈ క్వశ్చన్ మన జెండా రూపకర్త ఎవరని పింగళి వెంకయ్య గారు మరి ఇవాళ ఈ జెండా వందనానికి అందరూ అన్ని చోట్ల కూడా హాజరు ఈ దేశభక్తి గీతాలు పాడుతూ ఉంటారు మరి చిన్నప్పుడు మా అమ్మాయిలు మా డాటర్స్ కూడా వెళ్ళి కొన్ని దేశభక్తి గీతాలు పాడుతూ ఉండేవారు మన భారతదేశం అంతా కూడా అన్ని చోట్ల ఈ మువ్వనెల జెండా ఎగురుతూనే ఉంటుంది మరి ఈ రోజున స్టూడెంట్స్కి కొన్ని కాంపిటీషన్స్ కూడా పెడతారు అంటే ఈ స్వాతంత్రాన్ని గురించి అంటే ఎవరు తీసుకొచ్చారు వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి మరి వీటన్నిటి గురించి కొన్ని కొన్ని ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ మరి ఎలక్యూషన్ ఇవన్నీ పెడుతుంటారు ఇవి దానికోసం ఈ స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవడం ఇదంతా ఒక పెద్ద హడావుడు అన్నమాట మా డాటర్స్ కూడా ఈ కాంపిటీషన్స్ ప్రిపేర్ అవటం మరి దేశభక్తి గీతాలు నేర్చుకుని వెళ్ళి పాడటం ఇవన్నీ కూడా ఈరోజు నాకు గుర్తొస్తున్నాయి సో దేశభక్తి గీతాలు అనేది ఇప్పట్లో అసలు ఎవరు వినటం లేదు అసలు ఎందుకంటే రేడియో ఉండేది కాబట్టి ఇంతకుముందు రేడియోలు ఎక్కువ వస్తుండే ఇప్పుడు అంతగా ప్రచారంలో లేవు మరి ఇప్పుడైనా కొంతమంది స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ కొన్ని దేశభక్తి గీతాలు నేర్చుకుని పాడుకుంటుంటే బాగుంటుంది మీరు కూడా ఇలాంటి అకేషన్ అప్పుడు ఈ దేశభక్తి గీతాలు పాడవచ్చు నేను కొన్ని పాడి వినిపిస్తాను మీకు ఇందులో
जय जय प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय ना देश पुटुन्नति कोक सोपानमुनैन चालु नव भारत यज्ञंलो ఒక్క సమిధనైన చాలు నా దేశ పుట్టున్నతికొక సోపానమునైన చాలు నవ భారత యజ్ఞంలో ఒక్క సమిధనైన చాలు నా దేశ పుట్టున్నతికొక సోపానమునైన చాలు సుమనో సుందర వనమున ఒక గులాబీ నైన మేలు సుమనో సుందరవనమున ఒక గులాబీ నైన మేలు శ్రమదేవుల సేద దీస చల్లగాలి నైన చాలు సుమనో సుందరవనమున ఒక గులాబీ నైన చాలు శ్రమదేవుల సేద దీస చల్లగాలి నైన చాలు నా దేశ పుట్టున్నతికొక సోపానమునైన చాలు ఆత్మమానవుల కడపటికి అశ్రుకణమునైన మేలు ఆత్మమానవుల కడపటికి అశ్రుకణమునైన మేలు విజయేంద్ర భారతి మంగళహారతి నైన చాలు విజయేంద్ర భారతి మంగళహారతి నైన చాలు నా దేశ పుట్టున్నతికొక సోపానమునైన చాలు నవ భారత యజ్ఞంలో ఒక్క సమిధనైన చాలు నా నేను పాడిన దేశభక్తి పాట నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో బిఎస్సి చదువుతున్నప్పుడు ఆ పాట పాడాను ఇప్పుడు పాడబోయే పాట ఏంటంటే నేను మా రామచంద్ర కాలేజీలో మా స్టూడెంట్స్కి మేము కొంతమంది లెక్చరర్స్ కల్చరల్ కమిటీలో ఉండేవాళ్ళం నేను అప్పారావు గారు నాగరాజారావు గారు కృష్ణారావు గారు కొంతమంది ఈ కల్చరల్ కమిటీ వాళ్ళం మా స్టూడెంట్స్కి కొన్ని దేశభక్తి పాటలు నేర్పించి కాంపిటీషన్స్ పంపించేవాళ్ళం మరి వాళ్ళు ప్రైజ్ కూడా తీసుకొచ్చారు మా కాలేజ్కి అందులో ఒక పాట మీకు వినిపిస్తాను నేను ఇప్పుడు అది బాయ్స్ ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ కలిసి పాడేవారు అన్నమాట ఆ పాట గుండె గుండె కొక దీపం వెలిగింది వెలిగింది గళము గళము కొక గర్జన మ్రోగింది మ్రోగింది శిరము శిరము కొక శిఖరం పెరిగింది పెరిగింది జాతి మేలుకొని ముందుకు సాగింది సాగింది గుండె గుండె కొక దీపం వెలిగింది వెలిగింది గళము గళము కొక గర్జన మ్రోగింది మ్రోగింది శిరము శిరము కొక శిఖరం పెరిగింది పెరిగింది జాతి మేలుకొని ముందుకు సాగింది సాగింది ఉత్తరాన హిమాలయం ఉరిమింది దక్షిణాన ప్రతినాదం కదిలింది ఉత్తరాన హిమాలయం ఉరిమింది దక్షిణాన ప్రతినాదం కదిలింది నలువైపుల కోటి కోటి నవయువకుల చైతన్యం నదుల పోలే పొంగి పొంగి పొరలింది పొరలింది నదుల పోలే పొంగి పొంగి పొరలింది పొరలింది గుండె గుండె కొక దీపం వెలిగింది వెలిగింది గళము గళము కొక గర్జన మ్రోగింది మ్రోగింది శిరము శిరము కొక శిఖరం పెరిగింది పెరిగింది జాతి మేలుకొని ముందుకు సాగింది సాగింది ఎవరు హిందూ ఎవరు ముస్లిం ఎవరురా ఇరస్తాని ఎవనిది తెలుగు ఎవరి ధరవ ఎవరిది హిందూస్థాని ఎవనిది తెలుగు ఎవని ధరవ ఎవనిది హిందూస్థాని ఒకే చోట వెలుగొందిన రకరకాల పువ్వులురా ఒకే జాతి ఒడిలో వెలుగొందిన మణి దివ్యలురా ఒకే చోట ఒడిలో వెలుగొందిన మణి దివ్యలురా గుండె గుండె ఒక దీపం వెలిగింది వెలిగింది గణము గణముకొక గర్జన మ్రోగింది మ్రోగింది శిరము శిరముకొక శిఖరం పెరిగింది పెరిగింది జాతి మేలుకొని ముందుకు సాగింది 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 సాగింది
ఈ పాటకే ప్రైజ్ తీసుకొచ్చానండి మా స్టూడెంట్స్. రియల్లీ ఐ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్. మరి ఈ దేశ ప్రగతికి మనం ఏం చేయాలి, మన వంతు కర్తవ్యం ఏమిటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. మరి మనం మన వంతు ఏం చేయాలంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు మన బాధ్యత మనం అంటే అంకిత భావంతో చేయాలి. ఎవరు ఏ వృత్తి చేస్తే దాన్ని అంకిత భావంతో చేస్తే దేశం ఆటోమేటిక్గా సుభిక్షం అవుతుంది. మరి తల్లిదండ్రులు యువతని వాళ్ళు పెడదో పట్టకుండా సక్రమ మార్గంలో వాళ్ళని తీర్చిదిద్దాలి. ఈ రోజుల్లో గాంధీ గారు చూపించిన మూడు కోతుల బొమ్మలు చూపించి చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అంటే వినో రోజులు పోయినాయి. ఎందుకంటే గాంధీజం కంటే వాళ్ళకి అట్రాక్షన్ ఏంటంటే క్రైమ్ వైపు యువత అట్రాక్ట్ అయిపోతుంటారు. మరి ఆ ఏజ్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. మరి వాడు ఎటువంటి మాదక ద్రవ్యాల వైపు కానీ లేదా ఎటువంటి కాంటాక్ట్స్ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వెళ్తున్నారు, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే యువత క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వంతో తయారైనప్పుడే మన దేశం ఇంకా ముందుకెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, మన ఇప్పుడు నిన్నగా మొన్న చూడండి మనం ఎంత గోల్డ్ మెడల్ తీసుకొచ్చిస్తాం మన ఇండియాకి. మరి ఎన్ని మెడల్స్, మరి ఒలింపిక్లో స్వర్ణ పథకం అంటే మాటల, మరి అసలు మన భారతదేశం కళ్ళకు పుట్టినీళ్ళు, మరి సంస్కృతి సంప్రదాయానికి అసలు పెట్టింది పేరు. ఈ ఫారిన్ కంట్రీస్లో చెప్పుకుంటారు మన ఇండియన్ కల్చర్ గురించి. మన మ్యారేజెస్ సిస్టమ్ అసలు ఎంత సిస్టమేటిక్ ఉంటుంది, మ్యారేజ్ అనేది ఆ బాండేజ్ అనేది ఇంకా ఇతర దేశాల్లో లేవు. సో ఇలాంటివన్నీ మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం కాపాడుకుంటూ, మన సంప్రదాయాన్ని అవన్నీ కాపాడుతూ, మన భావితరాల వాళ్ళకి మనం చుట్టూ ఉన్నవారికి కూడా మనకు తెలిసిన విజ్ఞానాన్ని పంచుతూ, మరి మీరందరూ కూడా ఈ సమాజానికి ఎంతో హితానికి పాటు పడతారని నేను కోరుకుంటున్నాను. అవినీతి రహిత సమాజాన్ని రూపుమాపాలంటే గురువులు కూడా చాలా బాధ్యత ఉందండి. మరి స్టూడెంట్స్కి ఓన్లీ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్. వాళ్ళకి ఏంటంటే సమాజం మీద అవగాహన, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మీరు లైఫ్లో ఎంటర్ అయితే మీరు ఎలా దాంట్లో నిలబెట్టుకోవాలి, మీ కెరియర్ని మీరు ఎలా బిల్డప్ చేసుకోవాలి, కెరియర్ ఓరియంటెడ్గా వాళ్ళని అట్లా వాళ్ళని డెవలప్ చేసే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా టీచర్స్ మీద ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళ చేతుల్లో నుంచే యువత అంతా బయటకు వస్తారు. కాబట్టి టీచర్స్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ టు బిల్డప్ ది నేషన్. మరి సారే జహాన్ సే అచ్చా హిందూస్తా హమారా హమారా, సారే జహాన్ సే అచ్చా హిందూస్తా హమారా హమారా, మేరా భారత్ మహాన్. ఇదండి ఇవాళ మరి ఈ విషయాలన్నీ మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మరిన్ని విశేషాలతో, మరిన్ని మంచి మంచి టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. సో ఎంజాయ్ ఇండిపెండెన్స్ డే అండ్ బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సీ యూ, బై బై. జయంతి ఒలూరుపల్లి.